రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తిరువూరు నియోజకవర్గంలో ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా తిరువూరులో ఇచ్చినటువంటి ప్రచార కార్యక్రమంలో భాగంగా మన ప్రభుత్వం రాగానే తిరువూరు నియోజకవర్గంలో డయాలసిస్ పేషెంట్లు ఎక్కువగా ఉన్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే డయాలసిస్ యొక్క ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా తిరువూరులోనే అందే విధంగా కూడా వైద్యం చేస్తానికి కూడా ఆ రోజు ఆమెటువంటి దాఖలాలోనే సుమారుగా మన ప్రభుత్వం రాగానే 3 కోట్ల రూపాయలు మంజూరు చేసి మన గిరిజన శాఖ మంత్రి గారు పాముల పుష్పవాణి గారి యొక్క అధ్యక్షతన మరి 1,30,00,000 రూపాయలతో ఇదే బిల్డింగు డయాలసిస్ పేషెంట్ల కోసం మొట్టమొదటిగా శంకుస్థాపన చేసి మరి నిర్మాణం కూడా చాలా స్పీడ్గా మరి వాళ్ళ కోసమే నడుస్తుందని కూడా మేమందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదే కాకుండా గతంలో వీళ్ళందరూ కూడా విజయవాడ వెళ్ళి డయాలసిస్ చేసుకున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అమ్మటే తోడుగా ఒక మనిషి వెళ్ళాల్సి వస్తుందని కూడా మరి గతంలో మేము వైఎస్ఆర్ కుటుంబం గడపగడ తిరిగినప్పుడు కూడా ఆ గ్రామాల్లో మండలాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మేము అప్పుడు అడిగినప్పుడు నెలకి మీకు మందుల ఖర్చు ఎంత అవుతుందని అడిగినప్పుడు వాళ్ళందరూ కూడా మాకు నెలకి 800 అవుతా ఉన్నాయి, 8,000 ఇస్తే మేము హాయిగా బతుకుతూ ఉన్నామని కూడా ఆ రోజు చెప్పిన దాఖలాలు ఉన్నాయి. కానీ మనసున్న ముఖ్యమంత్రి గారు, మంచి ఆలోచించినటువంటి ముఖ్యమంత్రి గారు 8,000 కాదు 10,000 పెన్షన్ ఇస్తామని డయాలసిస్ ఎవరైతే చేయించుకుంటూ ఉన్నారో వాళ్ళందరూ కూడా 10,000 పెన్షన్ ఇస్తామని కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిందని కూడా మేము అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా గతంలో విజయవాడ వెళ్ళేవాళ్ళు వాళ్ళందరూ కూడా వెళ్ళకుండా నూజిబీడులో కొన్నాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడే కాదని మళ్ళీ తిరువూరులోనే తాత్కాలికంగా ఈ బిల్డింగే కాకుండా బిల్డింగ్ పూర్తయ్యేసరికి లేట్ అవుద్దని తాత్కాలికంగా మన ఏరియా హాస్పిటల్లో ఒక బోర్డు తీసుకుని దానిలోనే రోజుకి 12 మంది డయాలసిస్ పేషెంట్లకి వైద్యం అందే విధంగా కూడా డాక్టర్లు అందరూ కూడా ఉన్నారు, రోజు చేస్తూ ఉన్నారు. మరి దాన్ని నిర్మాణం పెట్టి కూడా 2 నెలలు అవుతూ ఉంది. సుమారుగా ఇప్పటికి 700 మందికి మన హాస్పిటల్లో డయాలసిస్ చేసేటువంటి దాఖలాలు రికార్డు పరంగా పేషెంట్ల పరంగా మనం వైద్యం అందిస్తూ ఉన్నాం. ఎవరో ఏదో కావాలని చెప్పి వాళ్ళు ఏం చేశారో నేను అడుగుతూ ఉన్నాను. గతంలో 5 ఏళ్ళ ప్రభుత్వంలో ఉండగా ఏమీ చేయలే, పెన్షన్ కనీసం పెన్షన్ ఇవ్వాలి 10,000 ఆలోచన కూడా చేయలేదు. అదే కాకుండా పెరాలసిస్ వచ్చి పడిపోయి మంచాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా కనీసం పెన్షన్ కూడా ఇవ్వాలి, ఇవ్వనీయకుండా ఆపినటువంటి వాళ్ళు ఈరోజు మారుతూ ఉన్నారు. మా ముఖ్యమంత్రి గారు వాళ్ళకు కూడా పెరాలసిస్ వచ్చి ఎవరైతే మంచంలో ఉండి లేకుండా ఉన్నారో వాళ్ళకి 5,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా వాళ్ళందరూ కూడా సుమారుగా ఇక్కడ 131 మంది పెన్షన్ ఇస్తూ ఉన్నాం. ఇది పెరాలసిస్ పడిపోయినటువంటి యొక్క తిరువూరు కాన్సెన్స్లో 5,000 కాడికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 131 మందికి ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా 10,000 పెన్షన్లో 20 మందికి ఇస్తూ ఉన్నాం మన నియోజకవర్గంలో. ఈ రకంగా కూడా ఏదైనప్పుడు కూడా డయాలసిస్ పేషెంట్ కానీ కూడా మరి ఇచ్చిన మాట కట్టుబడి నిర్ణయం తీసుకున్నటువంటి మా ముఖ్యమంత్రి గారు. ఇదే కాకుండా 9